क्लास इंग्लिश मीडियम कार्बन एंड इट्स कंपाउंड्स అనేటటువంటి టాపిక్ లో ఇన్ టుడేస్ క్లాస్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ సెకండ్ కెమికల్ ప్రాపర్టీ ఆక్సిడేషన్ థర్డ్ కెమికల్ ప్రాపర్టీ ఎడిషన్ రియాక్షన్స్ ఫోర్త్ కెమికల్ ప్రాపర్టీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఈ 3 రియాక్షన్స్ గురించి ఈ రోజు మనం క్లాస్ లో చూద్దాం ప్రీవియస్ క్లాస్ లో कंबशन अने केमिकल प्रॉपर्टी गुरिंची चूसाम कार्बन कंपाउंड्स केमिकल प्रॉपर्टी अने कंबशन गुरिंची चूसाम ई क्लास लो सेकंड प्रॉपर्टी ऑक्सीडेशन रिएक्शन गुरिंची चूदाम चूडंडी फर्स्ट थ्रू आउट द कंबशन द जनरल ऑक्सीडेशन रिएक्शन ऑल द ऑक्सीडेशन रिएक्शंस आर नॉट कंबशन रिएक्शंस जनरल कंबशन रियाक्षन लो मनं एं चेसामो एदैना सब्स्टेंस आक्सीजन तो मिक्स अय्यि कोन्नि सब्स्टेंसेस नि एर्पर्चिंदि आक्सीजन तो कलिसिंदि अदि आक्सीजन तो कलिस्ते ओकटे गुर्तुपेट्टुकोंडि आक्सीडेशन रियाक्षन अंटे एदैना ओक सब्स्टेंस लेदा ओक केमिकल की आक्सीजन कलिसिना हाइड्रोजन रिमूव अयिना आक्सीजन कलिसिना हाइड्रोजन बैठक की वेल्लिपोयिना रिमूव अयिना सरे आ रियाक्षन नी ऑक्सीडेशन अंटाम ये सब्स्टेंस अयिते दीनिनि ऑक्सीडेशन चेसिंदो दानिनि ऑक्सीडाइजिंग एजेंट अंटाम आ प्रोसेस नी ऑक्सीडेशन अंटाम जरिगिन पदार्थानि ऑक्सीडेशन जरिगिन पदार्थानि ऑक्सीडाइज्ड सब्स्टेंस अंटाम एदि चेसिंदो दानिनि ऑक्सीडेशन एजेंट ఆక్సిడెంట్ లేదా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం ఇక్కడ కంబషన్ రియాక్షన్స్ అన్నింటిలో కూడా ఆక్సిజన్ కలుస్తుంది కదా ఆక్సిజన్ కలిసింది అంటే అది ఆక్సిడేషన్ రియాక్షన్ కాబట్టి కంబషన్ రియాక్షన్స్ అన్ని ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఏ కానీ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అన్ని కంబషన్ రియాక్షన్స్ కాదు ఆక్సిడేషన్ రియాక్షన్స్ అన్ని కూడా మండవు కొన్ని సైలెంట్ గా జరిగి ఉంటాయి కాబట్టి కంబషన్ ఇస్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఆల్ కంబషన్స్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ But oxidation reactions are not all combustions. Here, oxidation reactions may carry out using oxidizing agent. Chepan kada oxidation reaction lo ye substance ni oka substance ni ye substance oxidation chestundo ante oxygen ni remove chesedi edaithe undo aa chemical nunchi ikkada chemical undi ee chemical nunchi oxidation ni remove chese inkoka chemical kalputunnam kada manam ఒక కెమికల్ కి ఇంకొక కెమికల్ కలిపినప్పుడు ఫస్ట్ కెమికల్ నుంచి ఆక్సిడేషన్ రిమూవ్ అయ్యింది అనుకోండి ఎవరు తీశారు ఫస్ట్ కెమికల్ నుంచి ఆక్సిడేషన్ ఆక్సిజన్ ని రెండవ కెమికల్ ఫస్ట్ కెమికల్ నుంచి ఆక్సిజన్ ని రిమూవ్ చేసింది ఈ ప్రాసెస్ ని ఆక్సిడేషన్ అంటాము ఈ రిమూవ్ చేసిన రెండవ కెమికల్ ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం ఫస్ట్ కెమికల్ నుంచి ఆక్సిజన్ ని రిమూవ్ చేసిన రెండవ కెమికల్ ఉంచేసారా దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేదా ఆక్సిడెంట్ అని కూడా అంటాము రెండు పేర్లతో పిలుస్తారు ఆర్ ద సబ్స్టెన్సెస్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ అదర్ సబ్స్టెన్సెస్ వేరే సబ్స్టెన్సెస్ ని ఆక్సిడైజ్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్ కాబట్టి వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని లేదా ఆక్సిడెంట్స్ అని అంటారు ఇట్ అండర్గో రిడక్షన్ ఏదైతే ఆక్సిడేషన్ చేస్తుందో అది రిడక్షన్ కి గురవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కెమికల్ ఉంది కెమికల్ 1 దీని నుంచి केमिकल टू ऑक्सीजन केमिकल दी तो कलव फर्स्ट केमिकल नीचे ऑक्सीजन रिमूव चयड़ी देन चेत रेडव केमिकल चेत फर्स्ट केमिकल ऑक्सीजन रिमूव चयड़ी काबटे रेडव केमिकल ऑक्सीडाइजिंग एजेंट ऑक्सीडाइजिंग एजेंट तन हाइड्रोजन रिमूव जो रिडक्शन जो सारी హైడ్రోజన్ రిమూవల్ ఈ ఆక్సిడేటింగ్ ఏజెంట్ ఒక్కొక్కసారి ఈ రిమూవ్ చేయబడినటువంటి ఆక్సిజన్ ని తీసుకుంటుంది తనలో కలుపుకుంటుంది దీని నుంచి తీసేసి రెండవ కెమికల్ ఫస్ట్ కెమికల్ నుంచి తీసుకున్న ఆక్సిడేషన్ ని ఆక్సిజన్ ని తనలో కలిపేసుకుంటుంది ఇలా ఆక్సిజన్ కలిస్తే లేదా హైడ్రోజన్ రిమూవ్ చేస్తే దాన్ని ఆక్సిడేషన్ అంటాము అలా కాకుండా ఆక్సిజన్ తీసివేస్తే తనకుండా కూడా ఆక్సిడైజింగ్ ఈ
ఏదైతే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సిడేషన్ చేసిందో అది రిడక్షన్కి గురవుతుంది. ఇది ఆక్సిడేషన్కి గురవుతుంది. ఏదైతే దీన్ని ఆక్సిడేషన్ చేసిందో అది రిడక్షన్కి గురవుతుంది. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి బోర్డు పైన ఒక కెమికల్ ఉంది. ఈ కెమికల్ని ఇంకొక కెమికల్ సెకండ్ కెమికల్తో కలిపాం. ఈ సెకండ్ కెమికల్ ఏం చేస్తుంది? మొదటి కెమికల్ నుంచి ఆక్సిజన్ని రిమూవ్ చేస్తుంది. ఆక్సిజన్ని యాడ్ చేస్తుంది. మొదటి కెమికల్ మొదటి కెమికల్కి రెండవ కెమికల్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని యాడ్ చేస్తుంది. రెండవ కెమికల్ మొదటి కెమికల్కి ఆక్సిడేషన్ని యాడ్ చేసింది. ఆక్సిజన్ని యాడ్ చేసిందంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఆక్సిజన్? తనలోంచే కదా. తనలో ఉన్న ఆక్సిజన్ని మొదటి కెమికల్కి ఇచ్చింది. ఆ ప్రాసెస్ని మనం ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిజన్ కలవటం ఆక్సిడేషన్ ప్రాపర్టీ. మొదటి కెమికల్కి ఆక్సిజన్ కలుస్తుంది కాబట్టి అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. రెండవ కెమికల్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అవుతుంది కదా, మొదటి కెమికల్కి ఇచ్చేస్తుంది కదా. రెండవ కెమికల్ మొదటి కెమికల్కి ఆక్సిజన్ని ఇస్తోంది అంటే తన నుంచి ఆక్సిజన్ని, తాను ఆక్సిజన్ని కోల్పోతుందనేగా అర్థం. ఆక్సిజన్ను కోల్పోవడాన్ని రిడక్షన్ అంటాం. ఆక్సిజన్ యాడ్ అవ్వడాన్ని ఆక్సిడేషన్ అంటాము. ఆక్సిజన్ కోల్పోవడాన్ని రిడక్షన్ అంటాం. ఏ కెమికల్ అయితే ఆక్సిజన్ని యాడ్ చేసుకుంటుందో అది ఆక్సిడేషన్కి గురవుతుంది. ఏ కెమికల్ అయితే ఆక్సిజన్ని రిమూవ్ కోల్పోతుందో అది రిడక్షన్కి గురవుతుంది. ఇక్కడ మొదటి కెమికల్ రెండవ కెమికల్ గమనించినట్లయితే రెండవ కెమికల్ మొదటి కెమికల్కి ఆక్సిజన్ని ఇస్తోంది కాబట్టి మొదటి కెమికల్ ఆక్సిజన్కి ఆక్సిడేషన్కి గురవుతుంది. రెండవ కెమికల్ ఆక్సిజన్ ఇచ్చేసింది కదా, దాని నుంచి ఆక్సిజన్ వెళ్ళిపోయింది కదా. ఆక్సిజన్ వెళ్ళిపోయింది కాబట్టి రెండవ కెమికల్ రిడక్షన్కి గురవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మళ్ళీ ఒకసారి. ఓకేనా? ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఇక్కడ ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ అంటాము, CH3CH2OH, C2H5OH అని కూడా అంటారు దీన్ని, C2H5OH ఇథనాల్ అంటారు లేదా ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఈ ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఆక్సిడేషన్కి గురవుతుంది. ఎలా అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కైల్ ఆల్కలిన్ పొటాష్ పర్మాంగనేట్ KMNO4, పొటాషియం పర్మాంగనేట్ అంటారు దాన్ని KMNO4. ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ అంటే బేసిక్ నేచర్ కలిగిన పొటాషియం పర్మాంగనేట్ ఇన్ ప్రజెన్స్ జరిగినట్లయితే ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది ఉపయోగపడుతుంది? లేదా ఎసిడిఫైడ్ K2Cr2O7, ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కానీ ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ అంటారు దాన్ని, K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ అంటారు. ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కానీ ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ కానీ ఇవి రెండూ ఏం చేస్తాయంటే ఈ ఇథైల్ ఆల్కహాల్కి ఆక్సిజన్ని యాడ్ చేస్తాయి. ఇథైల్ ఆల్కహాల్కి ఏం చేస్తాయి? ఆక్సిజన్ని యాడ్ చేస్తాయి. చూడండి, ఈ ఆక్సిజన్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ CH3CHO, ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేయబడుతుంది. ఆక్సిజన్ యాడ్ చేయట్లేదు కానీ హైడ్రోజన్ రిమూవింగ్ జరుగుతుంది. చూడండి, CH3CH2OH గమనించండి, దీంట్లో ఈ చివర ఉన్న ఒక ఆక్సిజను, ఈ రెండు ఆక్సిజన్లోంచి ఒక ఆక్సిజన్, సారీ హైడ్రోజన్, చివర ఉన్న హైడ్రోజను CH3CH2OH, ఈ పొటాషియం పర్మాంగనేట్ KMNO4 లేదా K2Cr2O7 కానీ ఏదైనా సరే యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కెమికల్లో ఇక్కడ ఉన్న హైడ్రోజను, ఈ రెండు హైడ్రోజన్స్లో ఉన్న ఒక హైడ్రోజన్, ఈ రెండు బయటికి వెళ్ళిపోతుంది. హైడ్రోజన్ గ్యాస్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇందాక ఒక విషయం చెప్పాలా మీకు, ఆక్సిజన్ యాడ్ చేసిన హైడ్రోజన్ రిమూవ్ చేసిన ఇది ఆక్సిడేషన్కి గురైంది. దిస్ ఇథైల్ ఆల్కహాల్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్ బై రిమూవింగ్ హైడ్రోజన్. హైడ్రోజన్ని రిమూవ్ చేయడం ద్వారా, హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఆక్సిడైజింగ్ ఆక్సిడేషన్కి గురవుతుంది. హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఎలా మారింది అది? CH3C ఒక హైడ్రోజన్లో నుంచి, రెండు హైడ్రోజన్ నుంచి ఒక హైడ్రోజన్ తీస్తే CHO మిగులుతుంది.
కాబట్టి సిహెచ్ త్రీ సిహెచ్ ఓ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే మిగిలింది ఇథనాల్ అంటాం, లేదా ఎసిటాల్డిహైడ్ అంటాం, రెండు పేర్లు దానికి. సి టూ హెచ్ ఫోర్ ఓ లేదా సి టూ హెచ్ త్రీ ఓహెచ్ అంటాం, ఇథనాల్ లేదా ఎసిటాల్డిహైడ్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేయబడింది, మైనస్ హైడ్రోజన్. మైనస్ హైడ్రోజన్ అయినా సరే ఇది ఆక్సిడేషనే. మరలా ఇక్కడ చూడండి, సిహెచ్ త్రీ సిఓ ఓహెచ్ ఇక్కడ ఆక్సిజన్ అడిషన్ జరుగుతుంది చూడండి. ఇక్కడ రిమూవ్ చేయబడినటువంటి, రిమూవ్ చేయగా ఏం ఫామ్ అయింది ఇక్కడ? సిహెచ్ త్రీ సిహెచ్ ఓ ఫామ్ అయింది. దీనికి ఒక ఆక్సిజన్ యాడ్ చేయబడుతుంది. దేని చేత? కేఎంఎన్ఓ ఫోర్ చేత కానీ, లేకపోతే కే టు సిఆర్ టు ఓ సెవెన్ అనేటువంటి. ఇది రెండు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఫస్ట్సారి హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాయి, దానికి మరలా ఆక్సిజన్ని యాడ్ చేస్తున్నాయి. యాడ్ చేస్తే ఏమైంది అది? సిహెచ్ త్రీ సి ఒక ఓ ఇంకొక ఓ హెచ్ సిహెచ్ త్రీ సిఓఓహెచ్గా మారింది. రైట్, హైడ్రోజన్ని రిమూవ్ చేసి ఆక్సిజన్ని యాడ్ చేస్తుంది. హైడ్రోజన్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తుంది, ఆక్సిజన్ యాటమ్ని యాడ్ చేస్తుంది. గమనించండి, ఆక్సిజన్ మాలిక్యూల్ని యాడ్ చేయట్లా, హైడ్రోజన్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తుంది, ఆక్సిజన్ యాటమ్ని యాడ్ చేస్తుంది. ఎవరు? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయినటువంటి కేఎంఎన్ఓ ఫోర్ కానీ, పొటాషియం పర్మాంగనేట్ కానీ. ఇలా ఆక్సిడేషన్ అనేది హైడ్రోజన్ రిమూవ్ చేసినా ఆక్సిజన్ ఆక్సిడేషనే, ఆక్సిజన్ని యాడ్ చేసినా ఆక్సిడేషన్. ఏదైతే చేసిందో వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటామో, ఏవైతే గురయ్యాయో వాటిని ఆక్సిడేషన్ జరిగినటువంటి ఆక్సిడైజ్డ్ సబ్స్టెన్సెస్ అంటాం. రైట్, ఇది ఆక్సిడేషన్ గురించి. అర్థమైందేనా అనుకుంటా. నెక్స్ట్ ఎడిషన్ రియాక్షన్ చూడండి. ఇక్కడ ఎడిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు, ఎడిషన్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో జరుగుతుంది. ఎడిషన్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతాయి? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో మాత్రమే ఎడిషన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఏమేమి ఉన్నాయి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్? ఆల్కీన్స్, డబుల్ బాండ్ ఉన్నటువంటి ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి ఆల్కైన్స్, వీటిల్లో మాత్రమే ఎడిషన్ రియాక్షన్స్ జరుగుతాయి. చూడండి ఎడిషన్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి చూడండి. డ్యూరింగ్ ద రియాక్షన్ ఎడిషన్ ఆఫ్ రియేజెంట్ టేక్స్ ప్లేస్ అట్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఆఫ్ కార్బన్ ఐటమ్. ఎగ్జాంపుల్ సిహెచ్ త్రీ సి డబుల్ బాండ్ సి సిహెచ్ త్రీ ట్రిపుల్ బాండ్ సారీ సిహెచ్ త్రీ సి ట్రిపుల్ బాండ్ సి సిహెచ్ త్రీ ఇక్కడ నికెల్ యాజ్ ఎ క్యాటలిస్ట్ హైడ్రోజన్ రిమూవ్ చేయబడుతుంది. రిమూవ్ చేస్తున్నా, ఎడిషన్ చేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాం సారీ, హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం. చూడండి ఎడిషన్ రియాక్షన్ కదా ఇది, హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం. దేని పశ్చాత? నికెల్ అనేటటువంటి ఒక క్యాటలిస్ట్ని ఉపయోగించి. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ రియాక్షన్ని ఫాస్ట్ చేసేటటువంటి సబ్స్టెన్స్. ఇది రియాక్షన్లో పాల్గొనదు, రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా రియాక్షన్ని బూస్ట్ చేస్తుంటుంది, కానీ 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 అని బూస్ట్ చేస్తుంటుంది. అలాంటి సబ్స్టెన్సెస్ని క్యాటలిస్ట్ అంటారు. నికెల్ అనేది క్యాటలిస్ట్. ఈ కెమికల్ రియాక్షన్ ఎడిషన్ రియాక్షన్ జరగడానికి హెల్ప్ చేస్తుంది, ఫాస్ట్గా అదండి కానీ కానీ అని ఎంకరేజ్ చేస్తుంటుంది అనమాట. అలాంటి వాటిని క్యాటలిస్ట్లు అంటారు. ఈ నికెల్ అనేటటువంటి క్యాటలిస్ట్ సమక్షంలో బ్యూట్ టూ ఐన్ అంటాం దాన్ని, అంతే కదా. బ్యూట్ మూడు కార్బన్లు, నాలుగు కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్ రెండవ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి టూ ఐన్ ఐన్ కదా, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అంటాం. బ్యూటాయిన్ యాక్చువల్లీ కలిపితే బ్యూట్ టూ ఐన్ లేదా టూ బ్యూటాయిన్ అంటాం. ట్రిపుల్ బాండ్ ఉంది కదా, లేదమ్మా ట్రిపుల్ బాండ్ ఫస్ట్ది, ఫస్ట్ దాంట్లో ట్రిపుల్ బాండ్ ఉంది. ముందు ఫస్ట్ది కానివ్వండి, ఫస్ట్ దాంట్లో ట్రిపుల్ బాండ్ ఉంది, బ్యూట్ టూ ఐన్ అంటాం. దీనికి హైడ్రోజన్ మాలిక్యూల్ ఎడిషన్ జరుగుతుంది. హైడ్రోజన్ మాలిక్యూల్ ఎడిషన్ జరిగింది అంటే కార్బన్కి కార్బన్కి మధ్య ఉన్న ఒక బాండ్ బ్రేక్ అయిపోయి ఈ కార్బన్కి ఒక హైడ్రోజను, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్. ఇక్కడ సిహెచ్ త్రీ సి ట్రిపుల్ బాండ్ సి సిహెచ్ త్రీ ఉంది, దీనికి ఒక హైడ్రోజన్ని మాలిక్యూల్ని యాడ్ చేస్తున్నాం. హైడ్రోజన్ మాలిక్యూల్ యాడ్ చేయాలంటే ఏం జరగాలి? ఇక్కడ ఉన్న మూడు బాండ్లలో ఒక బాండ్ బ్రేక్ అయిపోవాలి, డబుల్ బాండే మిగలాలి. ఓకేనా, ఈ ఒక బాండ్కి బదులుగా హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. అండర్స్టాండ్? ఏమవుతుంది అప్పుడు యాడ్ అయినప్పుడు? సిహెచ్ త్రీ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ అవుతుంది. దీన్ని ఏం పేరుతో పిలుస్తారు? బ్యూట్
2-ene అంటాం, ఓన్లీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూటీన్, 2-బ్యూటీన్ అంటాం. మరలా నికెల్ సమక్షంలోనే ఇంకొక హైడ్రోజన్ మాలిక్యూల్ యాడ్ చేయబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ డబుల్ బాండ్లో ఉంది వచ్చి ఇంకొక బాండ్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, CH3 అవుతుంది. ఇవన్నీ సింగిల్ బాండే కాబట్టి ఆల్కేన్, నాలుగు కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. ఈ విధంగా బ్యూటైన్కి ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి బ్యూటైన్కి హైడ్రోజన్స్ని యాడ్ చేయడం ద్వారా బ్యూటీన్ని, మరలా హైడ్రోజన్ని యాడ్ చేయడం ద్వారా బ్యూటేన్ని మనం చేసాము. ఇలాంటి రియాక్షన్స్ని మనము ఎడిషన్ రియాక్షన్స్ అని చెప్తాము, రైట్? నెక్స్ట్ క్యాటలిస్ట్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు. అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా నికెలు, వెజిటబుల్ ఆయిల్ ఇలాంటి వాటిని క్యాటలిస్ట్లుగా యూజ్ చేస్తారు. ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ క్యాటలిస్ట్. యానిమల్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా. ఈ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ని కానీ యానిమల్ ఫ్యాట్స్ని కానీ ఆక్సిడేషన్ చేసేటప్పుడు ఈ నికెల్ క్యాటలిస్ట్గా యూజ్ అవుతుంది. ఫ్యాట్ అండ్ ఆయిల్స్ బోత్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్. ఆయిల్ ఆర్ జనరల్లీ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ డ్యూ టు ద అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, బట్ ఫ్యాట్స్ ఆర్ సాలిడ్స్ డ్యూ టు ద సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ రియాక్షన్ ఫోర్త్, ది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ మీన్స్ ఒక దాని బదులుగా ఇంకొకటి రావడం. సబ్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఆటగా 11 క్రికెట్ ఉంది, సబ్స్టిట్యూటర్స్ ఉంటారు. ఏమంటారు వాళ్ళని, సబ్స్టిట్యూటర్స్ అని. ఎందుకంటారు, ఎవరికైనా దెబ్బ తగిలితే వాడి ప్లేస్లో వీడు వస్తాడు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇలాంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి చూడండి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఆటమ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎన్ ఆటమ్స్ ఇన్ గివెన్ కాంపౌండ్ రీప్లేస్డ్ బై ద అదర్ ఆటమ్ ఆర్ అదర్ గ్రూప్, ఇట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఒక రియాక్షన్లో ఒక యాటమ్ని కానీ ఒక గ్రూప్ని కానీ సబ్స్టిట్యూట్ చేసి ఇంకొకటి వచ్చినట్లయితే అలాంటి రియాక్షన్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాము. ఆల్కీన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆర్ కెమికల్లీ లీస్ట్ రియాక్టివ్. సాచురేటెడ్ ఆల్కేన్స్ అనేవి కెమికల్లీ అన్రియాక్టివ్, దాదాపుగా లీస్ట్ రియాక్టివ్. ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఆర్ వెరీ రియాక్టివ్, కానీ ఆల్కేన్స్ ఆర్ వెరీ లో రియాక్టివ్. Therefore, they are called as paraffins అంటాం వీటిని. ఆల్కేన్స్కి ఇంకొక పేరు paraffins. కొత్త పదం వచ్చింది చూడండి. సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ లేదా ఆల్కేన్స్ లేదా ఇంకొక పేరేంటి, paraffins. No affinity towards chemical reactions. However, they undergo some chemical reaction, chemical change under suitable conditions which are substitution reactions. ఆల్కేన్స్ చాలా తక్కువ రియాక్టివిటీని కలిగి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాలలో అంత తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి ఆల్కేన్స్ కూడా కొన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరగటం ద్వారా కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి, జరుగుతాయి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీథేన్, CH4కి చూడండి ఎగ్జాంపుల్. మీథేన్ రియాక్ట్ విత్ క్లోరిన్, methane react with chlorine in presence of sunlight. Sunlight is a catalyst ga use avutundi. Sunlight presence lo methane gas chlorine tho ganaka kalisinatlayite adi methyl chloride erpadutundi. Hydrogen atoms of CH4 are replaced by the chlorine atom. Ikkada chudandi, naalugu hydrogen atoms lo oka hydrogen atom ni chlorine atom replace chesindi, CH3Cl ayindi. Gamanistunnara, ఇక్కడ CH4 కదా, CH4 ప్లస్ CL క్లోరిన్ని కలిపారు, CL2 కలిపినప్పుడు ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ నాలుగు హైడ్రోజన్స్లో నుంచి ఒక హైడ్రోజన్కి బదులుగా CH3Cl ఏర్పడుతుంది. మరలా దీనికి HCl గ్యాస్, దీంతో పాటుగా ఈ రిమూవ్ అయినటువంటి ఒక క్లోరిన్ ఉంది చూసారా, బయటికి వెళ్ళిపోయిన హైడ్రోజను ఇక్కడ మిగిలిపోయినటువంటి ఒక క్లోరిను కలిసి HCl గ్యాస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ గా మరలా ఈ మిగిలి వచ్చినటువంటి CH3Cl కి మరలా క్లోరిన్ కలిపామనుకో, మరలా ఈ క్లోరిన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న మూడు హైడ్రోజన్లలోంచి ఒక హైడ్రోజన్ ని రీప్లేస్ చేసింది,
అప్పుడు ఏమవుతుంది CH2Cl2 ఇక్కడ రిమూవ్ అయినటువంటి హైడ్రోజన్ ఇక్కడ మిగిలినటువంటి క్లోరిన్ కలిపి HCl మరలా దీనికి మరలా క్లోరిన్ కలిపాం అనుకోండి మరలా ఇక్కడ ఉన్న రెండు హైడ్రోజన్ బాండ్స్ లోంచి ఒక బాండ్ బ్రేక్ అయిపోయి CHCl3 ప్లస్ HCl ఏర్పడింది ఇంకా ఊరుకోకుండా ఇంకా క్లోరిన్ కలిపితో ఉన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ హైడ్రోజన్ కూడా రీప్లేస్ చేయబడుతుంది CCl4 ప్లస్ హైడ్రోజన్ HCl చూడండి CH4 కాస్త ఏం మిగిలింది చివరికి CCl4 గా ఏర్పడింది నాలుగు హైడ్రోజన్లు కూడా నాలుగు క్లోరిన్ల తేత రీప్లేస్ చేయబడ్డాయి ఇలా నాలుగు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వరుసగా జరుగుతాయి ఇలా ఒక ఆటమ్ ని గాని ఒక మాలిక్యూల్ ని గాని ఒక గ్రూప్ ని గాని ఇంకొక ఆటమ్ లేదా మాలిక్యూల్ లేదా గ్రూప్ రీప్లేస్ చేసినట్లయితే అలాంటి రియాక్షన్స్ ఏమంటామో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్తాము రైట్ రేపటి క్లాస్లో కార్బన్ కాంపౌండ్స్ సమ్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ గురించి రైక్ ఏంటవి ఇథనాల్ ఇందాక చూసామే రియాక్షన్లో ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ అంటాము C2H4 అంటాం దీన్ని సారీ C2H5OH ఇందా చెప్పామే ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు ఏ ఏ కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తారు వాటి ప్రాపర్టీస్ ఏంటి అనే విషయం నేర్చుకుందాం దాని తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ ఇథైల్ ఆల్కహాల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఎలా తయారు చేస్తారు అదేవిధంగా ఇథనోయిక్ యాసిడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి లాస్ట్ ఇంకా మనకి ఎస్టరిఫికేషన్ రియాక్షన్స్ అంటే ఏంటి సోప్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటి సోప్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు లాస్ట్లో మిసిలీ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది ఆ మాలిక్యూల్ మనం బట్టల నుంచి మురికి పోగొట్టడానికి కారణం ఈ మిసిలీ మాలిక్యూల్ ఎలా తయారవుతుంది ఏంటి అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం కొంచెం పెద్ద క్లాస్ అయినా నెక్స్ట్ క్లాసు ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం రైట్